చంద్రబాబు నాయుడు గారు లేతే లోకేష్ గారు ఏదో కోతలకొస్తా ఉన్నారు లేకపోతే ఆడవాళ్ళ నడ్డం పెట్టుకొని ఎదిగారు లేకపోతే ఎవరికి పుట్టారో తెలియదనే పద్ధతిలో మాట్లాడుతా ఉన్నటువంటి యదవల యొక్క సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ లక్ష్మీ పార్వతి అనే క్షుద్ర స్త్రీ దగ్గర నుంచి వచ్చినటువంటి సంస్కృతి పశువులు మాట్లాడేటువంటి భాష మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజు బాధేస్తా ఉంది నేను అంటా ఉన్నా ఎవరైతే పశువులు ఎక్కడెక్కడో తిరిగి మన దొడ్లో ఈంటే చాలు అని చెప్పేసి అనుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గురించి అనుకున్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నటువంటి సంస్కృతి ఈ దుష్ట స్త్రీ ఎవరైతే క్షుద్ర స్త్రీ ఉన్నారో అక్కడి నుంచి వచ్చింది ఆడు కొడాలి నారిగాడు ఆ మాటలు మాట్లాడితే ఎంతో ఆవేదన కలుగుతూ ఉంది పశువుల భాషలోనే వాడికి సమాధానం చెప్పాలంటే ఏ దున్న దారితే నువ్వు పుట్టేవరా ఎదవా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా దున్నదార్థం అంటే తెలుసా అంటారా నీకు నువ్వే చెప్తున్నావు కదా ఎక్కడెక్కడ తిరిగి వస్తే మా దొడ్లో ఈంతే చాలని దూడలను దున్నలను పుడితే మనకు అనుకుంటారన్నావు కదా ఏ దున్నపోతూ దారితే నువ్వు పుట్టేవరా ఎదవా నీ గురించి కాదురా ఈరోజు వాస్తవానికి నీ నీకు మాతృ సమానురాలైన మీ క్షుద్ర శక్తులకి తాంత్రిక శక్తి అయినా లేకపోతే మీ నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆ పంపినటువంటి ఒక మహాముని యొక్క యజ్ఞాన్ని చెడగొట్టినటువంటి తాంత్రిక స్త్రీ అయినటువంటి లక్ష్మీ పార్వతి గురించి మాట్లాడాలి ఈరోజు సుప్రీంకోర్టులో కూడా కొట్టేసిన తర్వాత ఈ లక్ష్మీ పార్వతి అనే క్షుద్ర శక్తి ఈ క్షుద్ర స్త్రీ ఇంకా ఎక్కడికి వెళ్ళిందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా మొట్టమొదటి నుంచి ఒక యుగ పురుషుడు ఒక దేవునితో సమానుడు ఒక మహానటుడైనటువంటి ఎన్టీ రామారావు గారి ఆయన యొక్క యజ్ఞాన్ని పాడు చేయాలని చెప్పేసి పంపినటువంటి ఆ ప్రయాణం ఈ రోజు వరకు కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి దగ్గర కేవలం డబ్బులకి కక్కుర్తిపడి ఈ ఒక యుగ పురుషుడికి మచ్చబెట్టి దిష్టి మచ్చబెట్టినటువంటి ఈ క్షుద్ర స్త్రీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకొని సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు వేయాలనే ప్రయత్నం చేస్తే అదే సుప్రీంకోర్టు అసలు నువ్వెవరవి నీకేం పని అని ప్రశ్నిస్తే సిగ్గుతో తలంచుకోవాలి ఏమాత్రం భారత స్త్రీకి ఉన్నటువంటి లక్షణాలు ఉన్నా భారత స్త్రీకి ఉన్నటువంటి పౌరుషం ఉన్నా భారత స్త్రీకి ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నా ఈ క్షుద్ర స్త్రీ ఆ ఫ్యాను గుర్తుకి ఉరేసుకొని సావాలి